హర్కోర్టు బట్లర్ కమిటీ. హర్కోర్టు బట్లర్ కమిటీ 1927లో వేయబడినది. దీనినే ఇండియన్ స్టేట్స్ కమిటీ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి స్వదేశీ సంస్థానాలకు మధ్య సత్సంబంధాలు ఏర్పాటుకు సూచనలు ఇచ్చుటకు ఈ కమిటీ ఏర్పడినది. 1927 డిసెంబరులో ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్ ఏర్పడినది. దీని స్థాపకులలో ముఖ్యులు బలవంతరాయ్ మెహతా, సిఆర్ అభయంకర్, మణిలాల్ కొటారి. ఈ సంస్థాపనలో ప్రధాన ఉద్దేశ్యము స్వదేశీ సంస్థానాలలో ఉన్న ప్రజలలో జాతీయ భావమును పెంపొందించుట. 1929 లాహోర్ సమావేశములో భారత సంస్థానాలు మిగతా భారతదేశము నుండి వేరుగా జీవించజాలవు. సంస్థానాల భవిష్యత్తు నిర్ణయించే హక్కు ఆయా సంస్థానాల ప్రజలదే అని జవహర్లాల్ నెహ్రూ పేర్కొనినారు. 1939లో జవహర్లాల్ నెహ్రూ ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్కు అధ్యక్షులు అయినారు.